అన్నిటికంటే మెయిన్ ఒక బైక్కి స్టాపింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అంటే బేసిక్గా ఎంత ఫాస్ట్ పోతున్నాము అవన్నీ పక్కన పెట్టేస్తే, ఆ ఫాస్ట్లో పోయినప్పుడు ఏమన్నా అయినప్పుడు దాన్ని ఎంత అంటే బాగా కంట్రోల్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకు యాక్సిడెంట్ అవుతుందా లేదా అనేది అది డిఫైన్ చేస్తుంది అన్నమాట. సో బ్రేకింగ్ విషయానికే వచ్చినట్లయితే, అసలు ఏ కైండ్ ఆఫ్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఉంటాయి, లేదా ఈ ఎంటైర్ ఫంక్షన్స్ లేదా ఆ బ్రేకింగ్ వెనకలు ఉన్న మెకానిజం, వాటి గురించి అయితే ఇప్పుడు తెలుసు అంటే అడిగి కనుక్కుందాం. సో బ్రేక్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి, అంటే జనరల్గా బైక్లో కనిపించేవి టూ టైప్సే. ఒకటి ఏమో డిస్క్ బ్రేక్, ఇంకోటి డ్రమ్ బ్రేక్. పాతకాలంలో డ్రమ్ బ్రేక్స్ వాడేవాళ్ళు. డ్రమ్ బ్రేక్ ఏంటంటే మనకి రిమ్ లోపల ఒక డ్రమ్ షేప్ ఉంటుంది సిలిండర్ లాగా, అది దాని లోపల టూ ప్యాడ్స్ అవుట్వర్డ్ డైరెక్షన్లో మనం లాగుతాం. అవి ఆ డ్రమ్ యొక్క వాల్స్కి కాంటాక్ట్లోకి వచ్చి దానికి ఉన్న ఫ్రిక్షన్ మెటీరియల్ అప్పుడు బైక్ని స్లో చేస్తుంది. ఆ బ్రేక్స్ ఏంటంటే ఎక్కువ ఎఫిషియంట్ కాదు. ఈ సెకండ్ టైప్ ఆఫ్ బ్రేక్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కామన్గా కనిపించేవి డిస్క్ బ్రేక్స్. డిస్క్ బ్రేక్స్ ఏంటంటే మనకి రొటేటింగ్ రిమ్తో పాటు ఒక స్టీల్ డిస్క్ కూడా, స్టీల్ రోటర్ కూడా రొటేట్ అవుతుంది. ఆ స్టీల్ రోటర్ రొటేట్ అయ్యేదానికి ఒక క్యాలిపర్ అనేది, క్యాలిపర్ దాకా వద్దాం. ఫస్ట్ అసలు డిస్క్ బ్రేక్స్ ఎట్లా పనిచేస్తాయంటే మనకి బర్నౌలీస్ ప్రిన్సిపల్, బర్నౌలీస్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. బర్నౌలీస్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక వైపు ఒక చిన్న పిస్టన్ పెట్టి లోపల ఫ్లూయిడ్ పెట్టాలి. పైప్లో ఫ్లూయిడ్ పెట్టి ఒక ఎండ్లో చిన్న పిస్టన్ పెట్టి ఆ పైప్కి, ఇంకో ఎండ్లో పెద్ద పిస్టన్ పెడితే ఇక్కడ మీరు అప్లై చేసిన ఫోర్స్ ఈ రెండింటికి డయామీటర్ డిఫరెన్స్ వల్ల మల్టిప్లై అవుతుంది. సో అలా మనం చిన్న పిస్టన్ అనేది మన లివర్ దగ్గర పెట్టుకుంటాం, పెద్ద పిస్టన్ అనేది ఆ డిస్క్కి, ఆ డిస్క్ ప్యాడ్స్కి పై, అంటే డిస్క్ ప్యాడ్ని డిస్క్కి నొక్కడానికి, అంటే డిస్క్ ప్యాడ్ని డిస్క్ని ఒత్తడానికి వాడడానికి ఆ పెద్ద పిస్టన్ వాడతాం. ఆ పెద్ద పిస్టన్ అనేది మా క్యాలిపర్లో ఉంటుంది. సో క్యాలిపర్ లోపల డిస్క్ ప్యాడ్స్ ఉంటాయి, ఆ డిస్క్ ప్యాడ్ లోపల ఉండేది ఫ్రిక్షన్ మెటీరియల్. ఈ ఫ్రిక్షన్ మెటీరియల్ రోటర్ రెండు కన్జ్యూమబుల్సే. ఈ రోటర్కి మినిమం థిక్నెస్ మీకు ఎవ్రీ మ్యానుఫ్యాక్చరర్ ఇస్తారు, అది ప్రతి డిస్క్ మీద కూడా రాసి ఉంటుంది. అది మీరు వర్నియర్ క్యాలిపర్స్తో కొలుసుకొని మీ యూసేజ్ బట్టి దాని టైం వచ్చినప్పుడు అది కూడా రిప్లేస్ చేయడం రికమెండెడ్. సో ఇప్పుడు డిస్క్ బ్రేక్లో ఏంటంటే మేజర్ మాస్టర్ సిలిండర్ అంటాం. మాస్టర్ సిలిండర్ అంటే మనం పైన ఉండే చిన్న పిస్టన్, క్యాలిపర్లో ఉండే బాక్స్ రెక్టాంగిల్ బాక్స్ లాగా ఉంటుంది. అది బ్రేక్ రిజర్వాయర్. అది బ్రేక్ రిజర్వాయర్లో ఏంటంటే మీకు ఈ సిస్టంలో కావాల్సిన ఫ్లూయిడ్ దానిలో రిజర్వ్ అయి ఉంటుంది. అది మీరు లివర్ వదిలినప్పుడు మాస్టర్ సిలిండర్లోకి దిగుతుంది. మీరు రివర్లు అప్లై చేసినప్పుడు కంప్రెస్ అయ్యి పెద్ద పిస్టన్, అంటే క్యాలిపర్లో ఉన్న పెద్ద పిస్టన్ తోస్తుంది. ఓకే. బేసిక్గా ఏంటంటే ఒక సైడ్ ఒక చిన్న ఇంజెక్షన్ సిరింజ్ పెట్టుకుందాం, ఇంకో సైడ్ కొంచెం పెద్ద లావుగా ఉండే ఇంజెక్షన్ సిరింజ్ పెట్టుకుందాం, ఈ మధ్యలో పైప్ ఉంది. ఓకే. ఇక్కడ చిన్న సిరింజ్ ఎక్కువ మూవ్ చేస్తే అక్కడ పెద్ద సిరింజ్ తక్కువ మూవ్ అవుతుంది, లోపల ఉన్న పిస్టన్ తక్కువ మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ మూవ్ చే ఇక్కడ తక్కువ మూవ్ చేయడానికి ఇక్కడ కావాల్సిన ఫోర్స్ కూడా, అంటే ఎట్లా అంటే ఏరియా ప్రెషర్, ఏరియా ప్లస్ ప్రెషర్ అనే కాన్స్టెంట్ అనుకుంటే ఇక్కడ పిస్టన్ ఏరియా తక్కువ, మనం పెట్టాల్సిన ట్రావెల్ డిస్టెన్స్ ఏరియా ప్లస్ డిస్టెన్స్ అనుకుందాం, డిస్టెన్స్ ట్రావెల్ అనుకుందాం, ఏరియా ప్లస్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది కాన్స్టెంట్ అనుకుంటే ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ ఎక్కువ ఏరియా తక్కువ. ఇక్కడ డిస్క్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, డిస్క్ ప్యాడ్స్కి డిస్క్ మధ్యలో చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, అవి ఆల్మోస్ట్ కాంటాక్ట్లోనే ఉంటాయి. ఆ చాలా తక్కువ డిస్టెన్స్ పెద్ద ఏరియా, ఎందుకంటే ఆ డిస్క్ ప్యాడ్స్ వెనకాల ఉన్న పిస్టన్ కొంచెం లావుగా ఉంటాయి. తక్కువ డిస్టెన్స్ పెద్ద ఏరియా, ఎక్కువ డిస్టెన్స్ తక్కువ ఏరియా. మనం లివర్ పుల్ చేసినప్పుడు ఇంత ఇంత వచ్చే ట్రావెల్ ఇక్కడ ఇంత తక్కువ మూమెంట్కి ట్రాన్స్లేట్ అవుతుంది చాలా ఈజీగా. ఆ చాలా ఈజీగా ఎందుకనేదంటే మనం ఈ కనెక్షన్ పైప్ ఏదైతే ఉందో అందులో ఫ్లూయిడ్ వాడతాం. ఆ లోపల ఉన్న ఫ్లూయిడ్ ఎంత తక్కువ డెన్సిటీ ఉంటే మీకు అంత ఎక్కువ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అందుకే ఎయిర్ బ్రేక్స్ ఇంకా చాలా పవర్ఫుల్, కంప్రెస్డ్ ఎయిర్ వాడతారు.
ట్రక్స్ లో బస్సెస్ లో ఉంటాయి కంప్రెస్డ్ ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి. ఆ కంప్రెస్డ్ ఎయిర్ బ్రేక్స్ ఏంటంటే మీకు చాలా తక్కువ పవర్ లాస్ తోటి ఇక్కడ నుంచి జరిగే మోషన్ ఏరియా ఆ నుంచి వచ్చే మూమెంట్ బ్రేక్స్ దగ్గరికి చాలా తక్కువ పవర్ లాస్ తోటి ట్రాన్స్మిట్ చేస్తాయి. ఓకే, సో ఆ డెన్సిటీ అనేది ఎంత తక్కువ ఉంటే హైడ్రాలిక్ బ్రేక్స్ ఆల్సో ఓకే. మీకు ఇంకొక హైడ్రాలిక్స్ బ్రేక్స్ లో ఇంకో కొంచెం ఎఫిషియన్సీ పెంచాలంటే ఈ రబ్బర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ లివర్ నుంచి బ్రేక్ ఇక్కడ డిస్క్ ప్యాడ్స్ వరకు వచ్చే లైన్స్ ఏవైతే ఫ్లూయిడ్ ఫ్లో ని కనెక్ట్ చేసే లైన్స్ ఉన్నాయో అవి రబ్బర్ లైన్స్ ఉంటే కొంచెం మీరు ఇక్కడ నొక్కినప్పుడు ఆ ప్రెషర్ ఆ రబ్బర్ లైన్ ఎక్స్పాండ్ అయిపోయి అంటే బల్జ్ అయిపోయి కొంచెం లాస్ ఉంటుంది. ఓకే, స్టీల్ బ్రేడెడ్ లైన్స్ వేయించుకున్నారు అనుకోండి అవి ఎక్స్పాండ్ అవ్వవు, సో మీకు లాస్ తగ్గుతుంది. అప్పుడు మీరు ఫ్లూయిడే వాడుకొని ఇంకొంచెం ఎఫిషియన్సీ పెంచుకుంటారు. సో ఇక్కడ ఒక చిన్న పిస్టన్ ఉంటుంది, ఆ పిస్టన్ పైప్ లో ఉన్న ఫ్లూయిడ్ ని తోస్తుంది. ఆ పైప్ లో ఉన్న ఫ్లూయిడ్ ని తోసినప్పుడు ఇక్కడ పెద్ద పిస్టన్ కొంచెం కదులుతుంది, ఆ కొంచెం కదిలి డిస్క్ కి అతుక్కుంటుంది, అప్పుడు స్లో అవుతుంది. అది డిస్క్ బ్రేక్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఈ పైన ఉండే ట్యాంక్ ఏంటంటే ఈ లోపల ఉన్న ఫ్లూయిడ్ రిజర్వాయర్ ట్యాంక్. ఒకవేళ అంటే ఫ్లూయిడ్ బేసిక్ గా బ్రేక్ ఫ్లూయిడ్ తగ్గడం అనేది చాలా రేర్, ఒకవేళ డిస్క్ ప్యాడ్ అరిగిన కొద్ది దానిలోకి ఇంకా ఎక్కువ ఫ్లూయిడ్ ఇంట్రడ్యూస్ అవ్వాలి కాబట్టి డిస్టెన్స్ పెరిగినందువల్ల రిజర్వాయర్ నుంచి దానిలోకి దిగుతారు అంతే. సో ఇది డిస్క్ ప్యాడ్ కి ఉన్న మీట్ తగ్గిపోతూ ఉంటుంది, రాసుకొని 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 అది కాస్త ఎగిరిపోతూ ఉంటుంది అరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఫ్లూయిడ్ లైన్ లో గ్యాప్ క్రియేట్ అవుతుంది కదా, ఆ గ్యాప్ లో ఫిల్ చేయడానికి పైన రిజర్వాయర్ నుంచి కొంచెం లాక్కుంటూ ఉంటుంది. సో మీరు సడన్ గా లెవెల్ తగ్గిపోతే సడన్ గా లెవెల్ తగ్గడం అనేది జరగదు, మెల్లగా తగ్గుతూ వస్తుంది ఈ పైన రిజర్వాయర్ లో ఉన్న లెవెల్. అది తగ్గిందంటే ఇట్ ఈస్ అ సైన్ దట్ మీ డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయాయి. ఓకే, సో మీరు కొత్త డిస్క్ వేసుకొని ఆ పై లోపల ఉన్న పెద్ద పిస్టన్ వెనక్కి జరిగితే మీకు ఆ లెవెల్ మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు పెటల్ డిస్క్ అనేసి దాని తర్వాత ఇంకా డిఫరెంట్ డిస్క్ అవి టైప్స్ ఆఫ్ డిస్క్స్ అది ఎంత మాత్రం డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి అండ్ ఏ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి? ఇప్పుడు అదంతా ఈ వన్ టు టికెట్ సో ఇప్పుడు హీట్ డిసిపేషన్ కోసం వెరైటీ అంటే చాలా వేరియస్ ట్రిక్స్ వాడతారు. ఇప్పుడు ఇది వెంటిలేటెడ్ డిస్క్, దీనిలో హోల్స్ ఉన్నాయి, అది ఎందుకంటే మనకి హీట్ డిసిపేషన్ కోసం ఉంది. ఇప్పుడు మనం రేస్ ట్రాక్లో అంత ఇప్పుడు హీట్ డిసిపేషన్ ఎందుకు చేస్తున్నామో ఎక్కువ డ్యూరబిలిటీ కోసం చేస్తున్నాం. సో మనం ఒకవేళ మోటో జీపీ లాంగివిటీ డ్యూరబిలిటీ డిస్క్ ప్యాడ్ మాట్లాడి మార్చుకొని పాకెట్కి హోల్స్ పడుతుంది. సో అట్లా ఈ పెటల్ డిస్క్స్ అన్ని కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ద సేమ్ కాన్సెప్ట్ సేమ్ ప్రిన్సిపల్ బట్ కాకపోతే మేబీ డిజైనింగ్ అంటే ఇవి డిస్క్ రౌండ్ గా ఉంది దీనిలో హోల్స్ ఉన్నాయి, మీరు హోల్స్ పెట్టడం వల్ల ఏమైందంటే డిస్క్ యొక్క సర్ఫేస్ ఏరియా పెరిగింది. డిస్క్ యొక్క సర్ఫేస్ ఏరియా పెరిగినప్పుడు ఏమవుతుంది, మీరు మీరు వెళ్ళేటప్పుడు ఈ హోల్స్ లో నుంచి గాలి వెళ్ళి డిస్క్ ప్యాడ్ ఈ డిస్క్ అనేది చాలా ఫాస్ట్ గా కూల్ అవుతుంది. సేమ్ అట్లా అలాగే పెటల్స్ ఉంటాయి, పెటల్స్ ఏం చేస్తుంటే ఇప్పుడు దీని దీని ఈ పైన ఉండే సర్ఫేస్ ఏరియా రౌండ్ షేప్ కంటే పెటల్ షేప్ది ఎక్కువ ఉంటుంది, ఆ పెటల్ షేప్ వల్ల మీకు ఇంకొంచెం సర్ఫేస్ ఏరియా పెరిగి ఇంకొంచెం కూలింగ్ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, దానివల్ల పెటల్ డిస్క్ అని వాడతారు. అంటే బేసిక్గా ఇదే కూలింగ్ అరిగిపోవడానికి తప్ప బ్రేకింగ్లో కూడా ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? డిస్క్ కూల్ ఉంటుంది, కూల్ ఉంటుంది, డిస్క్ కూల్ ఉంటే మీకు బ్రేక్స్ బాగా పడతాయి, బెటర్, డిస్క్ హాట్ అయిపోతే బ్రేక్స్ పడవు. ఓకే, ఓవర్ హీట్ అయితే పడవు. చూసుకున్నట్లయితే దీనికంటే పెటల్ డిస్క్ ఉంటే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఒక రకంగా అడ్వాంటేజ్ ఒక రకంగా డిసడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఎక్కువ బొక్కలు పెడితే మనకు కాంటాక్ట్ సర్ఫేస్ తగ్గిపోతుంది ప్యాడ్ కి డిస్క్ కి. ఓకే, సో మనం రేసింగ్ లో ఏమైతుంటారు ఈ ఈ హోల్స్ కూడా బెటర్ అనమాట, వాటికి ఫ్లాట్ డిస్క్ ఉంటుంది. ఆ ఫ్లాట్ డిస్క్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ కాంటాక్ట్ ఏరియా బిట్వీన్ ద ప్యాడ్ అండ్ డిస్క్ షుడ్ బి మాక్సిమం అని వాళ్ళు అసలు అది కూడా బెటర్. వాళ్ళు హీట్ డిసిపేషన్ కి వేరే టెక్నిక్స్ వాడతారు. ఎస్, అవి చాలా అడ్వాన్స్డ్, మనకి రోడ్ మీద అంత అవసరం లేదు కాబట్టి మనకి ఇలాంటి వెంటిలేటెడ్ డిస్క్. ఓకే, సో యా మీరు ఆ మంచి పాయింట్ చెప్పారు. అది ఒకవేళ పెటల్ అయితే ఎక్కువ కాబట్టి మేబీ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అంటే దీన్ని బ్రేక్ ప్యాడ్స్ అయితే సేవ్ చేస్తున్నాం కానీ హీటింగ్ అంటే ఎక్కువ లేకోకుండా కూల్ అయ్యి దాని దాని లైఫ్ పెంచుతున్నాం కానీ బట్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ తగ్గుతారు.
కదా, అంటే మేబీ స్టాపింగ్ డిస్టెన్స్ తగ్గచ్చు లేదా ఎంత ఫాస్ట్ గా అంటే వాళ్ళు దానికట్టు ఆ క్యాలిపర్ కూడా డిజైన్ చేస్తారండి. కొంతమంది నాకు తెలిసి బేసిక్ గా అది అపీరెన్స్ కోసం కూడా వాడతారు. అక్కడ పెట్రోల్ డిస్క్ చూడడానికి కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది. ఇప్పుడు టీవీఎస్ వాడు పెట్రోల్ డిస్క్ వాడాడు ఎల్ఆర్జీకి, అది కొంచెం వెరైటీ ఉంటుంది. బజాజ్ వాడు ఎప్పుడు అసలు పెట్రోల్ డిస్క్ వాడలేదు, పల్సర్కి అయితే నేను చూడలేదు, రౌండే ఉంటుంది ఇప్పుడు. సో బేసిక్ గా అది అన్నమాట, ఎంత ఇట్స్ అ బ్యాలెన్స్ బిట్వీన్ కూలింగ్ అండ్ కాంటాక్ట్ ఏరియా. సో ఇప్పుడు ఫ్రంట్ ఈ డ్యూయల్ డిస్క్ సెటప్ ఇది ఓన్లీ పవర్ ఇంకొంచెం మనకు పెంచేకి అండ్ స్టాపింగ్ డిస్టెన్స్ తగ్గించేకి అందుకేనా, లేకుంటే ఇంకేమన్నా దీనివల్ల డిసడ్వాంటేజెస్ అట్లేమన్నా ఉన్నాయా? లేదు, డిసడ్వాంటేజ్ అయితే ఏం లేదు. డిసడ్వాంటేజ్ కాస్ట్లీ, అంతే డిసడ్వాంటేజ్ అంతే. కానీ అదే ఇందాక చెప్పినట్టు సిమెట్రిక్ బ్రేకింగ్ పవర్ కోసం కూడా అదొక రీజన్ అయి ఉండొచ్చు. బట్ మెయిన్ రీజన్ ఇస్ మోర్ స్టాపింగ్ పవర్, మోర్ స్టాపింగ్ పవర్ మోస్ట్లీ అదే మెయిన్. అండ్ బ్రేక్ ప్యాడ్స్ వీటి నుంచి ఏ కైండ్ ఆఫ్, మీరు స్టీల్ బ్లేడెడ్ అన్నారు కదా, సో అది బ్రేక్ లైన్. ఈ బ్రేక్ లైన్, బ్రేక్ లైన్ బ్రేక్ లైన్ అంటే ఈ బ్రేక్ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసే ట్యూబ్, ట్యూబ్ ఓకే, అది స్టీల్ బ్లేడెడ్. అది స్టీల్ లైన్ ఉంటే స్టిఫ్ గా ఉంటుంది పైప్, ఆ పైప్ బల్జింగ్ అయ్యి ప్రెషర్ లాస్ లేకుండా ఉంటుంది. ఈ రబ్బర్ లైన్స్ ఉంటే, ఈ కొత్త బండ్లు అయితే ఏం కాదు, ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఆ లైన్లు మెత్తబడిపోయి అండ్ పైపులు మెత్తబడిపోయి మీరు ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ కి ఆ పైప్ బల్జ్ అవుతుంది, కింద పిస్టన్ కదలడం మానేసి పైప్ బల్జ్ అయిపోతే మీ బ్రేక్ పడదు కదా. సో స్టీల్ లైన్స్ లో మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇంకో పాయింట్ ఏం చెప్పదలుచుకున్నా అంటే, నేను దీనిలో వాడే ఫ్లూయిడ్ ఉంటుంది, అది .3, .4, .5 అంటారు. ఆ .3, .4, .5 ఏంటంటే దాని రేటింగ్, ఎంత హైయర్ రేటింగ్ ఉంటే దాని బాయిలింగ్ టెంపరేచర్ అంత ఎక్కువ ఉంటుంది. సో మన బ్రేక్స్ అనేవి చాలా హాట్ అవుతాయి, నాకు ఎగ్జాక్ట్ టెంపరేచర్ తెలియదు బట్ ఇట్స్ అబౌవ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో ఆ లిక్విడ్ అనేది ఇంకా హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, మనం అంత టెంపరేచర్ లిక్విడ్కి టచ్ అయినా కానీ అది బాయిల్ అవ్వకుండా ఫంక్షనాలిటీ మెయింటైన్ చేయడం కోసం గ్రేడింగ్ ఉండే ఆయిల్స్ వాడతాం, బ్రేక్ ఫ్లూయిడ్స్ వాడతాం. అది ఎంత హై గ్రేడ్ ఉంటే మీకు అంత హై ఆపరేటింగ్ టెంపరేచర్స్, అంత వేడి చేసుకోవచ్చు బ్రేకులు, మాటికి బ్రేక్ చేసుకొని. కానీ మేమైతే ఆల్మోస్ట్ 12,000 కిలోమీటర్స్ నడిపేసాం, కానీ మేము బ్రేకులు వాడేది చాలా తక్కువ, చాలా తక్కువ. ఇందాక చెప్పినట్టు మేము మోస్ట్లీ వాడేది ఇంజిన్ బ్రేకింగే వాడి బండి స్లో చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే యాంటిసిపేట్ చేస్తాం బేసిక్, ఓకే ముందు స్లో అవ్వాల్సి వస్తుంది, సో ఇంజిన్ బ్రేకింగ్ ఇక్కడ నుంచే చేసుకుంటూ వెళ్తే కొంచెం బెటర్ బ్రేకింగ్, ఇంజిన్ బ్రేకింగ్ అనేది చాలా స్మూత్గా స్లోగా స్టేబుల్గా స్లో అయిపోతుంది. పానిక్ సిచ్యువేషన్ ఇవి మనకు తెలియనివి ఏమన్నా వస్తే అప్పుడు ఆబ్వియస్లీ బ్రేక్స్ వాడాలి. మనకు రోడ్ కండిషన్స్ లేదా బేసిక్గా ఏం జరుగుతుంది అనేది యాంటిసిపేట్ చేసినట్లయితే అన్నెసరీగా మనము బ్రేక్ అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండట్లేదు. దానికి యాక్చువల్లీ మనకు బైక్ గురించి కొంచెం తెలియాలి, ఇది ఎంత ఫాస్ట్గా ఆగలదు, ఒకవేళ ఇంజిన్ బ్రేకింగ్ మీకు మైండ్లో రిజిస్టర్ అవ్వాలి, ఓకే దీని ఇంజిన్ బ్రేకింగ్ ఈ గేర్లో ఇంత ఇంత ఉంది, సో ఏ గేర్లోకి ఫాస్ట్గా డౌన్ షిఫ్ట్ అవ్వాలి అనేది. అండ్ ఎంత డిస్టెన్స్లో మనము బేసిక్ ఒక స్పీడ్ బ్రేకర్ ఉందో, ఒక పార్ట్ బోర్డ్ ఉందో, లేకుంటే ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని మనము చేసుకోవాలి. రైట్, సో బ్రేకింగ్ ఏబిఎస్, ఏబిఎస్ మెయిన్, ఏబిఎస్ ఎట్లా వర్క్ చేస్తుంది? ఏబిఎస్ అండ్ ఈ మధ్య కార్నరింగ్ ఏబిఎస్ అనేది ఇస్తున్నాడు, కార్నరింగ్ ఏబిఎస్, కార్నరింగ్ ఏబిఎస్ అండ్ రెగ్యులర్ ఏబిఎస్. అండ్ ఇంకేమన్నా దీనికి అంటే మామూలు మెకానికల్ ఇవి కాకుండా సెన్సార్ బ్రేకింగ్ ఎక్స్ట్రా యాడ్ చేసే? అంటే ఏబిఎస్ బేసిక్గా మొత్తం సెన్సరే. ఇప్పుడు మీరు ఈ ఈ డిస్క్కి ఆ డిస్క్కి తేడా చూసినట్టయితే, ఇప్పుడు ఈ డిస్క్ చాలా నార్మల్ డిస్క్, ఈ డిస్క్లో మీకు ఒక ఎక్స్ట్రా రింగ్ వచ్చింది. ఓకే, ఈ రింగ్ చూసారా? యా, స్లాట్స్ ఉంది. ఈ రింగ్ స్లాట్స్ని ఇక్కడ ఒక సెన్సర్ ఉంది, ఓకే, ఆ సెన్సర్ రీడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఆ సెన్సర్లో ఏముంటుందో, ఒక లేజర్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, ఒక బీమ్ ఉంటుంది. ఆ బీమ్ ఏం చేస్తుందంటే
ఆ రింగ్ తిరిగే కొద్దీ స్లాట్స్ లో నుంచి ఆ బీమ్ వెళ్తే మనకి వెనక్కి తిరిగి రాదు. ఆ స్లాట్ ఆ మెటల్ పార్ట్ ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు బీమ్ వెనక్కి వస్తుంది. ఆ రీడింగ్ ని అది అది యూజ్ చేసుకొని మనకి వీల్ ఎంత స్పీడ్ గా తిరుగుతుంది, బ్యాక్ వీల్ ఫ్రంట్ వీల్ ఒకే స్పీడ్ లో తిరుగుతున్నాయా లేదా, అదే బ్యాక్ వీల్ కి కూడా సేమ్ ఇట్లాంటి రింగ్ ఉంటుంది, బ్యాక్ వీల్ ఫ్రంట్ వీల్ ఒకే స్పీడ్ లో తిరుగుతున్నాయా లేదా, ఇవన్నీ రీడ్ చేసుకుంటూ ఉంటుంది, లోపల క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏబిఎస్ బేసిక్ గా ఏబిఎస్ బేసిక్ వర్షన్ ఏం చేస్తుంది అంటే ఆ రింగ్ వల్ల వీల్ లాక్ అయిందా లేదా అనేది చెప్తుంది బండికి. ఇప్పుడు బండి 30 స్పీడ్లో ఉంది, సో అది ఆ 30 స్పీడ్కి తగ్గట్టు ఈ వీల్ నుంచి కూడా అదే రకమైన రీడింగ్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది సిస్టమ్. సడన్గా మీరు బ్రేక్ చేసి వీల్ లాక్ అయిపోయింది అనుకోండి, దానికి ఆ రీడింగ్ వెళ్తుంది. ఓకే బండి ఆల్రెడీ కొంచెం స్పీడ్ వెళ్తుంది కానీ నాకు దానికి తగ్గట్టు రీడింగ్ రావట్లేదు, సో అది ఏం చేస్తుంది, బ్రేక్ని వదిలేస్తుంది. బ్రేక్ని వదిలేసి మళ్ళీ బ్రేక్ని అప్లై చేస్తుంది. ఓకే అది మళ్ళీ వీల్ తిరగడం స్టార్ట్ అయింది అన్నప్పుడు మళ్ళీ బ్రేక్ అప్లై చేస్తుంది, మళ్ళీ లాక్ అయింది అనుకుంటే మళ్ళీ వదిలేస్తుంది. సో అట్లా మీరు ఏబిఎస్ ఉన్న బండి బ్రేక్ అప్లై చేసినప్పుడు సడన్గా ప్యానిక్ బ్రేక్ చేస్తే టక్ 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 అని తగులుతుంది, లివర్ కూడా కొంచెం ఇట్లా 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 వైబ్రేట్ అవుతుంది, ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా వదిలేస్తుంది బ్రేక్. అప్పుడు మీకు స్టెబిలిటీ వీల్ లాక్ కాకుండా వీల్ రొటేషన్లో ఉన్నప్పుడు బ్రేక్ పర్ఫామ్ చేసి బండి ఆపుతుంది. అది మెయిన్ స్కిడ్ అవ్వకోకుండా ఏబిఎస్ మెయిన్ రేర్ వీల్ రేర్ వీల్ ఫ్రంట్ వీల్ రెండు వీల్ లాక్ అవ్వకుండా బేసిక్గా వీల్ లాక్ అయిపోయితే ఏమవుతుందంటే స్కిడ్ అయిపోతుంది, స్కిడ్ అయిపోయి బండి అటు జారడం కానీ ఇటు జారడం కానీ ఏదో వైపు జారిపోయి పడిపోతుంది. వీల్ లాక్ అవ్వకుండా వీల్ రొటేట్ అవుతూ బ్రేక్ అయితే మీకు మాక్సిమం బ్రేకింగ్ వస్తుంది. ఆ వీల్ రొటేట్ అవుతూ బ్రేక్ చేయడానికి ఆ ఏబిఎస్ని యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటుంది. సో ఆ లాక్ యాంటీ లాక్ లాక్ అవుతుంది. సో ఇప్పుడు మనము సింగిల్ ఛానల్ ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంటే ఏంటి మన డిఫరెన్స్? ఏమంటది నాకు అంత ఐడియా లేదు, బట్ నాకు తెలిసి సింగిల్ ఛానల్ ఏంటంటే మనం ఐ థింక్ ఏదైనా ఫ్రంట్ అప్లై చేస్తే ఓన్లీ ఫ్రంట్ దాని మీద కంప్యూటర్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది, ఏది ఫస్ట్ అప్లై చేస్తే దాని మీద క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ వీల్కి మాత్రమే పనిచేస్తుంది. వేరే డ్యూయల్ ఛానల్లో రెండు ఓన్లీ అంటే సేమ్ స్పీడ్లో ఉన్నాయా లేదా అని దాన్ని బట్టి చూసుకుంటారు. బండి మోస్ట్ స్టేబుల్ ఉండేది రెండు వీల్స్ సేమ్ స్పీడ్లో ఉన్నప్పుడే. ఓకే సో ఆ రెండు సేమ్ స్పీడ్లో ఉన్నదాన్ని అటెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఎప్పుడు వినలేదు అసలు టర్మ్. మామూలు ఏబిఎస్ అనేది ఉంటుంది, దాన్ని ఇంకో వీల్తో కంబైన్ చేస్తే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయిపోయింది. ఇప్పుడు సిబిఆర్ 250R కి కంబైన్డ్ ఏబిఎస్ ఉంది. కంబైన్డ్ ఏబిఎస్ ఏంటంటే రెండు కలిపి ఒకే రీడింగ్ తీసుకుంటుంది, దీని సెపరేట్ రీడింగ్ దాన్ని సెపరేట్ రీడింగ్ తీసుకోకుండా రెండు కలిపి ఒకే రీడింగ్ తీసుకొని ఒకేలాగా. ఇప్పుడు దానికి సిబిఆర్లో ఏంటంటే ఒక బ్యాక్ బ్రేక్ వేస్తే రెండు పడతాయి, ఫ్రంట్ పడుతుంది రేర్ పడుతుంది. ఓకే సో దానికి హెల్ప్ అవుతుంది కంబైన్డ్ ఏబిఎస్. కంబైన్డ్ అయితే ఇంకా బెటర్ కాకపోతే అది చాలా కాంప్లికేటెడ్, ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ లో నాకు 2 పిస్టన్స్ ఉన్నాయి, సిబిఆర్ 250R కి 3 పిస్టన్స్ ఉంటాయి, అందులో మధ్యలో ఉన్న పిస్టన్ రేర్ బ్రేక్ కి కనెక్ట్ అయింది, సో దానికి ఒక సెపరేట్ ఫ్లూయిడ్ లైన్ ఉంటుంది. ఈ పైన ఉండే 2 పిస్టన్స్ కి మళ్ళీ సెపరేట్ ఇంకో బ్రేక్ లైన్ ఉంటుంది. అట్లా నెంబర్ ఆఫ్ బ్రేక్ లైన్స్ ఎక్కువైపోయి ఇంకా బ్లీడ్ చేసేటప్పుడు ఇంకా తలకైన ఎక్కువ, సో బ్రేక్ సిస్టమ్ బేసిక్గా కాంప్లికేట్ అయిపోతూ పోతుంది. హాండా కూడా రీసెంట్గా తీసేసాడు, కంబైన్డ్ ఏబిఎస్ తీసేసి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ఏ పెట్టాడు, ఎందుకంత కాంప్లికేట్ సిస్టమ్ కొంచెం ఓవర్ కిల్ అయిపోయింది, ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు రేర్ వీల్ సారీ రేర్ బ్రేక్ ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్, సో ఏదైనా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం వాడడం కానీ లేదా మనం అంటే మ్యాక్సిమం మనకి వెళ్ళేది ఫ్రంటే అప్లై చేస్తాము, సో రేర్ అప్లై చేయాల్సిన సిచ్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే పనిగా రేర్ బ్రేక్ ఏబిఎస్ ఆఫ్ చేయడము ఆఫ్ రోడ్ వెహికల్స్ అయితే, సో దట్ స్లైడ్ అయితే పోవడానికి లేదా ఇట్లా కొన్ని ఉంటాయి కదా కావాలని ఉన్న వాటిని ఆఫ్ చేయడము ఏబిఎస్ విషయంలో కానీ, లేదా ఆఫ్ రోడింగ్ విషయానికి వస్తే రేర్ బ్రేక్ ఎట్లా అప్లై చేయడము ఇట్లా అంటే దాని ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది రైడింగ్ స్టైల్ మీద అనేది మెయిన్. మీరు దీన్ని ఈ టాపిక్ మీద క్లారిటీ రావాలంటే ఫోర్ట్నైట్ ఒక వీడియో చేశాడు,
అతను ఏం చెప్పాడంటే ఇప్పుడు రోడ్ మీద టర్నింగ్ తీసుకోవాలంటే రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మీరు బండిని ఉంచి మీరే స్ట్రైట్గా ఉండి టర్నింగ్ తీసుకుంటే అదొక టైప్ ఆఫ్ అంటే కౌంటర్ లీన్ అంటారు దాన్ని. అంటే మీరు టర్నింగ్ లెఫ్ట్ తీసుకున్నా మీరు లీన్ రైట్ సైడ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు బండి కంటే ముందే మీరు ఇన్సైడ్ వైపు ఉంటారు లీన్, అంటే మీరు ఎట్ టర్న్ చేస్తున్నారు బండి, ఆ బండి మనకంటే ఎక్కువ స్ట్రైట్ పొజిషన్లో ఉంటుంది అండ్ బండి కూడా లీన్ అవుతుంది. కానీ మనకంటే మనం ఎక్కువ లీన్ అవుతాం బండి కంటే, బండి మనకంటే తక్కువ లీన్ అవుతుంది. ఆ టెక్నిక్ జనరల్గా రోడ్ మీద మోటార్ జీపీ అదే అంటే ట్రాక్ మీద అంటే టార్మాక్ మీద బేసిక్గా మోటార్ జీపీ వాళ్ళు వాడతారు. ఎందుకంటే అక్కడ హై గ్రిప్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కౌంటర్ లీన్ అనేది ఎక్కడ పనికొస్తుంది అంటే మనం సడన్ టర్న్ చేయాలంటే సడన్ టర్న్ చేసేటప్పుడు వెనకాల రేర్ వీల్ ట్రాక్షన్ వదిలి స్కిడ్ చేసినప్పుడు మనకి డైరెక్షన్ ఇమ్మీడియట్గా చేంజ్ అయిపోతుంది. ఆ ఇమ్మీడియట్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ మనకి మనం ఇన్సైడ్లో లీన్ ఉన్నప్పుడు రాదనమాట. అంటే సెకండ్ టెక్నిక్ అదే మోటో జీపీ వాళ్ళు వాడే టెక్నిక్తో మనకి ఇమ్మీడియట్గా చేంజ్ ఇన్ డైరెక్షన్ అనేది రాదు. సో ఇమ్మీడియట్ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఎక్కడ కావాల్సి వస్తుంది, ఆఫ్ రోడ్ ఇవి ట్రైల్స్ కానీ లేకపోతే ఆఫ్ రోడ్ మోటోక్రాస్ ఈవెంట్స్, అంటే ఈ మోటోక్రాస్ ఆఫ్ రోడింగ్ ఈవెంట్స్ కానీ అంటే ఆఫ్ రోడ్ అప్లికేషన్స్లో బేసిక్గా మీకు ఇమ్మీడియట్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ కావాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు రేర్ వీల్స్ రైడ్ చేస్తారు. ఈ రేర్ వీల్స్ రైడ్ చేసినప్పుడు మీ బైక్ డైరెక్షన్ చాలా తొందరగా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. దెన్ దే ఇమ్మీడియట్లీ గెట్ ఆన్ ద ట్రాటిల్ అండ్ గెట్ బ్యాక్ ద ట్రాక్షన్. సో అప్పుడు మనకి ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకోవడం ఇట్లా ఆప్షన్ ఇస్తారు. ఎస్, సో మీకు ఇమ్మీడియట్ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆ అప్లికేషన్స్లో కావాలి కాబట్టి ఆ ఆప్షన్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరర్స్ ఈ మధ్య ఇస్తున్నారు, ఈ కేటీఎంస్లో కానీ వీటిలో కానీ సూపర్ మోటో మోడ్ అది. ఎస్, మోస్ట్లీ ఫ్రంట్ బ్రేక్ వాడతాము అని ఇందాక అన్నారు మీరు. రోడ్ మీద మ్యాక్సిమం రికమెండెడ్ ఏంటంటే రెండు బ్రేక్లు కలిపి వాడాలి. ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ ఫ్రంట్ బ్రేక్ వాడితే అంటే సడన్గా ప్యానిక్ బ్రేకింగ్లో ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ వాడితే మీరు వీల్ నుంచి ముందుకు పడిపోయే అవకాశాలు రేర్ వీల్ లిఫ్ట్ అయిపోయి దట్ యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ మీ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉన్నది ఎక్కడుంది అని. అంటే మీకు ఫ్రంట్ వీల్ బయాస్డ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే ఇప్పుడు ఈ బైక్ అనుకోండి ఇది ఆల్మోస్ట్ 80-90% వెయిట్ అంతా ఫ్రంట్ వీల్ బయాస్డే ఉంటుంది. మీకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే రేర్ వీల్కి ఎక్కువ వెయిట్ అసలు తగలదు, అందుకని మనం దీనిలో ఫ్రంట్ బ్రేక్ వేస్తాం. ఇప్పుడు ఒక హార్లీ లేదా వేరే క్రూజర్ టైప్ ఆఫ్ బైక్ ఉంటే దానిలో 80% వెయిట్ వెనకాల వీల్ మీద ఉంటుంది, అక్కడ మనం ఫ్రంట్ బ్రేక్ వేస్తే ఆగదు బండి, అక్కడ రేర్ బ్రేక్ వేయాలి. సో వాటికి మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ డిస్క్ అంటే కొన్ని బైక్స్కి వెనకాల డిస్క్ కూడా పెద్దది ఇస్తారు హార్లీ లాంటి క్రూజర్స్కి. అది మీకు తెలిసిపోతుంది అట్లాంటి బండ్లలో ఎట్లాంటి అవెంజర్లు అలాంటివి తీసుకున్నా కానీ ఫ్రంట్ బ్రేక్ వేస్తే మీకు తెలిసిపోతుంది అవి ఏంటి వచ్చేసి మేబీ ప్రొపోర్షనేట్ గా ఆర్ మేబీ మోస్ట్లీ ఐడియల్ కుదరలేమో కానీ బట్ ఫ్రంట్ రేరు కలిపి అప్లై చేస్తే yes బెటర్ బ్రేక్ పర్ఫార్మెన్స్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ బైక్ దట్ యు ఆర్ రైడింగ్. వీటికైతే 90 ఫ్రంట్ 10 రేర్ అంటారు, వాటికైతే ఇంకా 80 రేర్ 20 ఫ్రంట్ అట్లా అంటారు. మేము మోస్ట్లీ బ్యాక్ బ్రేక్ ఉన్నట్టు కూడా తెలియదు, అది మోస్ట్లీ కంట్రోలింగ్ కోసమే వాడతాము. ఓకే, మోస్ట్లీ ఫ్రంట్ బ్రేక్. కార్నరింగ్ ఏబిఎస్ అంటే ఎందుకు మాట్లాడారు? కార్నరింగ్ ఏబిఎస్ ఐ హావ్ నో ఐడియా యాక్చువల్లీ. అంటే ఏబిఎస్ కిక్ ఇన్ అయినంత మేము ఎప్పుడు వాడలేదు, అంత పుష్ లిమిట్స్కి ఎప్పుడు పుష్ చేయలేదు బైక్ కాబట్టి మాకు అంత ఐడియా లేదు. నేను అంటే కార్నింగ్ ఏబిఎస్ ఉన్న బండి నేను ఇప్పటిదాకా వాడలేదు. సో నాకు అంత ఐడియా లేదు. సో అదనమాట మనకు బ్రేకింగ్ రిలేటెడ్. ఈ పర్టికులర్ బైక్ అనే కాకుండా ఇన్ జనరల్ బైక్స్ క్రూజర్ కానీ లేదంటే స్పోర్టీ బైక్స్ కానీ ఏవైనా కూడా, సో వాటి ఫంక్షనింగ్ ఎట్లుంటుంది అండ్ డిస్క్ ప్యాడ్స్ నుంచి డిస్క్ల వరకు దాని తర్వాత ఏబిఎస్ ఇట్లాంటివన్నీ మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో మీరు చూసి ఉంటారు. సో ఈ వీడియోకి అయితే నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోలో వేరే డిఫరెంట్ టాపిక్తో ఆ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం.